మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము జాలి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వకృపానిధి అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కేపీ బైబిల్ స్కూల్ ద్వారా నాయన ప్రతిదినము రాత్రికాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, అనేక మంది బిడ్డల ప్రార్థన అవసరతల కొరకు మీ పాదాల దగ్గర అయ్యా నా తండ్రి మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సదావకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అయ్యున్న మా తండ్రి, ఇదిగో నాయన మీరు చెప్పిన నియమం చెప్పున, మాట చెప్పున అడుగు ప్రతివానికి ఇయ్యబడుతుందని మీరు చెప్పారు. ఇదిగో నాయన అడుగుచున్నాం, నా నామమున మీరు ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్నారు నాయన. నిజమే తండ్రి, యేసుక్రీస్తు నామములో నాయన మేము ప్రార్థన చేయ కృప దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, అరణ్యములో హాగరు యొక్క మొర విన్న దేవుడువు నీవు నాయన. అరణ్యములో నాయన నా తండ్రి ఎడారుల నుంచి నీటి బుగ్గలను నాయన అనుగ్రహించిన గొప్ప దేవుడువు తండ్రి. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన మహనీయుడువు నీవు నాయన. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు పెట్టిన మొర ఆలకించి వారిని విమోచించడానికి నాయన పూనుకున్న గొప్ప దేవుడువు నీవు తండ్రి. యోర్దాను నదిని నా తండ్రి ఏకరాశిగా చేసిన గొప్ప దేవుడువు నీవు నాయన. ఇదిగో గొలియాతు ముందు నాయన దావీదు ఏమాత్రపు వాడు అనుకుని చుండక నాయన అంత చిన్నవాడిని కూడా నాయన హెచ్చించి గొలియాతును పడగొట్టిన గొప్ప దేవుడువు నీవు. ఈ రాత్రి వేళ నాయన నీ సన్నిధిలో నీ సముఖంలో మీ గొప్ప కార్యాలను తలంచుకొనుచున్నాం, నీ మహిమ కార్యాలను తలంచుకొనుచున్నాం, మీ ఉన్నత ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల ప్రార్థనలు నాయన సహోదరులు నా తండ్రి వారి యొక్క జర్నలిజం కొరకు ప్రార్థన చేయమనే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా నీ కుమారుడును మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్నటువంటి ఆ జర్నలిజంలోనైనా ఉన్నత స్థాయిని స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా నీ కుమారుడికి జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి. అనేక ప్రాంతాలకి అనేక చోట్లకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మార్గములో మీ దూతల కావులు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చక్కటి వార్త విశేషాలు నాయన అనేక మందికి తెలియజేయనట్లుగా నా తండ్రి మీ కుమారుడు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన తనకిచ్చిన భార్యను, తనకిచ్చిన బిడలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని బలపరచండి, స్థిరపరచండి, కృప చూపించండి, వర్ధిల్లింప చేయండి. అలాగే యవన బిడ్డనాయన ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన అవసరత కోరి ఉండగా అయా యవన బిడ్డను మీరు దర్శించండి, జ్ఞాన వివేక ఆత్మను అనుగ్రహించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో మీరు చెప్పినట్లుగా నాయన యవనకైనను జ్ఞానము కొదువయ్యున్న ఎడల వాడు దేవుడిని అడగాలి, సమృద్ధిగా అనుగురించి దేవుడిని అడగాలి అన్నావు తండ్రి. కుమార్తెకి జ్ఞానమును వివేకమును తెలివితేరలు దయచండి. ఎగ్జామ్స్లో రాసి మంచి మార్కులు పొందుకొని అయా మంచి తరగతులకు ప్రమోట్ అగినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కేపీ బైబిల్ స్కూల్ ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లుగా, అనేక మందికి మేలులు జరిగినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క బైబిల్ స్కూల్ ద్వారా నా తండ్రి అనేక మంది నా తండ్రి అయా నా తండ్రి నిన్ను తెలుసుకోవడానికి అయా సహాయం దయచేయండి. అనేక మందికి సువార్త వెదజల్లబడడానికి సహాయం దయచేయండి. అనేక మంది వీక్షించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి ఎవరు ఎటువంటి అవసరతల్లో ఉన్నారో వారి ప్రతి అక్రత అవసరత మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చమని ప్రార్థన చేస్తూ ఇంకా అనేక మంది ప్రార్థన అవసరతలు పెట్టువారుగా నా తండ్రి అయా నా తండ్రి సహాయం దయచేయండి. వారి ప్రార్థనలకి అయా నా తండ్రి అవసరతలకి ఈ యొక్క కేపీ బైబుల్ స్కూల్ ద్వారా ప్రార్థనలు జరిగి అవి నెరవేరినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మొరాలకించు దేవుడువు, ప్రార్థనాలకించిన దేవుడువు నా తండ్రి. ఆమేననువాడువు, ఉన్నవాడు అయ్యున్న మా యేసు నాయన, మీ పరిశుద్ధ నామానికి అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దీనుడు ప్రార్థన ఆలకించినందుకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇంకనూ రానున్న దినాలలో నాయన ఉదయకాలమున సాయంకాలమున జరగబోతున్న ప్రార్థనలో నా తండ్రి మీ కృప తోడుగా ఉంచి అనేక అంశాల కొరకు విజ్ఞాపనలు చేర్చుండగా వారి యొక్క ప్రార్థనలు ఆలకించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ప్రార్థన ఆలకించిన దేవునికి